వైబ్రేషన్స్ న్యూమరాలజీ, మనిషి జీవితంపై వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి, ఎడ్యుకేషన్ పై డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం ఎలా ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పుట్టిన తేదీకి సంబంధం ఉందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు. 25 సంవత్సరాలకు పైగా ఈ శాస్త్రంలో సుదీర్ఘ అనుభవం. ప్రముఖ వైబ్రేషన్స్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహు గారు అందిస్తున్న కార్యక్రమం వైబ్రేషన్స్ న్యూమరాలజీ. నమస్తే సాహు గారు. నమస్కారం అండి. సాహు గారు, మనం ఒక్కొక్క లెటర్ని తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ లెటర్ ఎక్కడుంటే బాగుంటుంది అనేది మాట్లాడుకుంటాం. ఈరోజు అక్షరం సి గురించి మాట్లాడుకుందామండి. సి అనే లెటరు డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడుంటే ఆ వ్యక్తికి మంచి జరుగుతుంది అంటారు. తప్పకుండా అమ్మా. సి కన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి. హాఫ్ హాఫ్, మీరు హాఫ్ వేస్తే హాఫ్ చక్కగా అది 90% కర్వ్ ఇచ్చుకుంటూ వేస్తే ఈ సి డేంజర్ కాదు. ఓహో. అంటే ఎవరైనా సరే పేర్లో సి అనేది ఎక్కడ ఉండాలి? జనరల్గా మనకి ఫస్ట్ లెటర్ సి వస్తుందండి. చరిత, దట్స్ ఇట్. అంటే చర్విక్ కానివ్వండి, చరిత కానివ్వండి, ఏదైనా చరణ్, చైతన్య, ఇటువంటివన్నీ. అయితే ఇందులో చైతన్య ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఉండాలి? వెరీ టాప్ మోస్ట్ సీక్రెట్, టాప్ మోస్ట్ సీక్రెట్ అండి. ఎందుకంటే సి పక్కన హెచ్ రావటం రావద్దు, దీని పక్కన ఐ రావటం. ఈ స్పెల్లింగ్ కాంబినేషన్ ఇంగ్లీష్లో ఉండాలి అంటే దీని తాలూకు బీజశక్తి, బీజాక్షరం అండ్ డేట్ ఆఫ్ బర్త్ టాప్ సీక్రెట్. అంటే చైతన్య అనే పేరున్న వాళ్ళందరూ కంగారు పడాల్సిన పని అయితే లేదండి. చైతన్య అనే పేరు కావాల్సి వచ్చి ఏమీ అతుక్కోదు. డెస్నీలో ఉంటేనే వస్తుంది చైతన్య. చాలా తక్కువ మందికి చైతన్యం ఉండటం ఉంటుంది. దీన్ని చైతు అన్నారనుకోండి, వివాహ జీవితంలో కల్లోలు రావటం ఎంతసేపు పట్టదు. చైతన్యని ఎట్టి పరిస్థితుల్లో చేతిగా వద్దు, ప్రసక్తే లేదండి. అఫ్ కోర్స్ చైతన్యం ముందు ఇంకేదన్నా ఉంది, సంథింగ్, ఇంకో వర్డ్ ఉంది, అప్పుడు మీరు చేతు పిలవచ్చు. సింగిల్ చైతన్యని మాత్రం చేతు అనకండి. ఓకే, ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. సి అనే అక్షరం మ్యాక్సిమం ఎక్కువగా సజెస్ట్ చేయగలిగిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉందండి, అది 17. ఏ మంత్ అయినా, ఎనీ మంత్ 17. సో మిగతావన్నీ చూసుకున్నట్లయితే అంటే వెరీ రేర్గా ఈ చైతన్యాన్ని మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫలానా నక్షత్రం మీరు చేతో పెట్టండి, చేతో పెట్టండి అంటే ఎక్స్ప్లోరేషన్ జరగనంతసేపు, గ్లోబలైజేషన్ జరగనంతసేపు మనకి ఓకే. కొంచెం ఎదగాలండి మనం కూడా, తప్పదు. శాస్త్రం ఎదగాలి, లేకపోతే ఏమవుతుందండి? అవతలి వ్యక్తి సంధించే ప్రశ్న బాణాలకి మీ దగ్గర సమాధానం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. శాస్త్రం ఎప్పుడో ఉంది సాహు గారు, కానీ అది అందరిలోకి వెళ్ళాలి. అందరిలోకి వెళ్ళటం పక్కన అటుంచండి. శాస్త్రం ఇప్పుడు మీరు ఒకలా అర్థం చేసుకుంటారు, నేను ఒకలా అర్థం చేసుకుంటాను. నేను అర్థం చేసుకున్న తీరులో కాస్మో లెవెల్స్ ఉంటాయి, మీరు అర్థం చేసుకునే తీరులో కాస్మో లెవెల్ ఉండదుగా. సో శాస్త్రం ఇక్కడ నాకు అర్థమయ్యే తీరు వేరు. ఒక చిన్న విషయాన్ని మీరు చెప్పినప్పుడు నేను దాన్ని మిస్టిక్ లెవెల్లో, కాస్మో లెవెల్లో, మాస్టర్ వైబ్రేషన్ లెవెల్లో అన్వయించుకుంటాను. దానికి 4 డైమెన్షన్స్ ఉంటాయండి ఒక విషయానికి. అటువంటిప్పుడు పేరుకి ఎన్ని డైమెన్షన్స్ ఉండాలండి? సపోజ్ ఇది భూమి, మనం 3rd డైమెన్షన్లో ఉన్నాం, ఖచ్చితంగా ఆకాశం 4th డైమెన్షన్ అండి. ఈ భూమి మీద పేరు, ఈ భూమి మీద మనము, అక్కడ ఎలా మ్యాచ్ అవుతాం? కానీ ఇంకో విషయం మీకు తెలియదు, పైనుంచి ఆ డైమెన్షన్ నుంచి కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇది మిస్టిక్ లెవెల్లో అర్థమయ్యే విషయం, ఊహించని కూడా ఊహించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగిరే పళ్ళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? భూమి మీద పెద్ద పెద్ద గుంతలు పడుతున్నాయండి. దట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ బై 4th డైమెన్షన్. సైంటిఫిక్గా మీరు ఏమన్నానండి, నాకు సంబంధం లేదు, నేను మిస్టికల్గా మాట్లాడుతున్నాను. మిస్టిజం సీక్రసీ అండి, అర్థం కాదు ప్రపంచానికి. సో 4th డైమెన్షన్ ఈజ్ దేర్, మనం 3rd డైమెన్షన్లో ఉన్నాం. ఓకే. పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, రకరకాల చిన్న చిన్న జీవులు 2nd డైమెన్షన్. ఏ అవి మన నుంచి కుట్టవా? మనం వాటి లోకంలోకి వెళ్ళామండి. తెలుగులో మాట్లాడాలంటే నాగలోకం, పాతాళ లోకం. ఎక్కడ లేదండి ప్రపంచం,
ఆ సి మనం కరెక్ట్గా రాసినప్పుడు 3 డైమెన్షన్స్ ఫుల్ఫిల్ అవుతాయండి. ఇంతటి అద్భుత శక్తి ఉన్న ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చైతన్య ఇస్తాను. మేడం ఇది పాత పేరు అంటే నేను ఒప్పుకోను. పాత పేరు కాదండి, ఇది ఆ డైమెన్షన్కి సరిపోయింది. అది కాక మీరు ఏ పేరు పెట్టినా మొండివాడవచ్చు, చదువు మధ్యలో వదిలేసి పారిపోవచ్చు, లేదా ఎగ్జామ్స్ అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం కావాలని తెచ్చుకొని, మీకు తెలిసే ఉంటుంది చాలామంది పిల్లలు తెల్లవారు ఎగ్జామ్ అంటే ఉల్లిపాయని ఆశ్రయిస్తారు జ్వరం రావడానికి. ఎందుకంటారు, ఇందుకే మనిషి జీవితాన్ని భగవంతుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు, అది మంచైనా చెడైనా. మీరు కష్టాలు పడాలి, ప్లానింగేనండి భగవంతుడి ప్లానింగ్. అది మీకు ఎన్నో కలిసి రావాలి, అది కూడా భగవంతుడి ప్లానింగ్. నేను E=MC² నీ కష్టాలు ఉండి ఉంటే ఉంటాయా? అదే ఇది. ఇవి రెండు కలవండి. ఎప్పుడూ కూడా సైన్స్ మిస్టిజం అకల్టిజం కలవదు. మిస్టిజానికి సిద్ధాంతాలు అవసరం లేదు వ్యక్తి జీవితం తప్ప, వేరే సైన్స్కి సిద్ధాంతం కావాలి. అందుకే ఈ సి అనే అక్షరం పెట్టుకొని సికి సంబంధించిన మరో అక్షరం జీ కానివ్వండి, కొంత ఏదో చేసేద్దాము, పరిశోధిద్దాము, ఉన్నది తప్పని నిరూపించుదాం, మాదే పై చేయి అనుకునేటటువంటి భావాలు ఉండేటటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల డెస్టినీ వైబ్రేషన్లో నాకు ఒకనొక నెంబర్ కనపడితే నేను సి కానీ జీ కానీ ఇస్తాను. ఏ ఆడపిల్లకి నేను ఊరికే గౌతమి అనే పేరు ఇవ్వనండి, ఏ అబ్బాయికి నేను గౌతమని ఇవ్వను, చైతన్య కూడా ఇవ్వను. నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఆ డేట్ ఆఫ్ బర్త్లో కనిపిస్తే మాత్రమే ఇస్తాను. నేను ఇచ్చాక మీరు వద్దంటానికి వీల్లేదు, అసలు అవకాశం లేదు. సో ఇలా సి మనం ఎవరికి పెట్టగలం? 8. ఓ, డైరెక్ట్ 8 అండి. అర్థమైందండి. తిరిగి ఈ 8 తాలూకు నెంబర్ యొక్క డెస్టినీ వైబ్రేషన్ 1గా ఉండాలి. ఎందుకో తెలుసా మీకు? 8 కన్స్ట్రక్షన్ చూడండి, 2 3లు కలవాలి, 2 0లు కలవాలి, 2 స్క్వేర్లు కలవాలి, కానీ దీనికి మధ్యలో గీత గీసేదే 1. ఇప్పుడు 3 కనపడిందా మీకు? దట్ ఈస్ సి, దానిలో ఒక పార్ట్ సి. ఇంత ఉంటుందండి సీతో పేరు చేయాలి, స్టార్ట్ చేయాలి. ఊరికే అలా చేసేస్తే అవ్వదండి. ఏదైనా కూడా నేను చెప్తానండి, ఒక పేరుని మీరు సెలెక్ట్ చేస్తున్నారు, శ్రద్ధగా చేయండి. ఒక అక్షరంతో పేరు స్టార్ట్ చేస్తున్నారు, దీని మంచేమిటి చెడేంటి, బికాజ్ ఇది మీ ఐడెంటిటీ. రేపొద్దున మీరు పాస్పోర్ట్, వీసా, మీ పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, మీ ఐడెంటిటీ, ఏ ఫ్లైట్లోనూ ప్రయాణిస్తున్నారు, మీ ఐడెంటిటీ ఫ్లైట్కి కావాలి. ఎందుకో తెలుసా? నింగికి నేలకి మధ్యలో ఎగురుతూ ఉండదు, కావాలి. ఒక ప్రమాదం జరిగినప్పుడు ఈ డేటా ఎంత ఇంపార్టెంట్ అండి. అఫ్కోర్స్ నెగిటివే, కానీ మన ఐడెంటిటీ ఆ రకంగా ప్రూవ్ చేయబడాలి అని అంటే ఉంటుందండి. సో ఒక పేరులో ఇంత ప్రమాదం కూడా దాగి ఉంటుంది. ఒక పేరులో ఆనందమే కాదు, సక్సెసే కాదు, ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుందండి. పెద్దవాళ్ళు ఎప్పుడు అంటారు, మన వెనకాల ఎప్పుడు యముడు తిరుగుతూనే ఉంటాడు. నిజమే, ఎక్కడికక్కడ మన వైబ్రేషన్స్, మన ఎనర్జీ, మన డెస్టినీ మన జీవితం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి తగ్గిన రోజు దొరికేస్తాం. సో ఇటువంటి లక్షణాలు ఆ సి అనే దాంట్లో ఎక్కువగా ఉంటాయండి. అందుకని సితో పేరు పెట్టాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ప్రత్యేకమైనటువంటి నెంబరు, డెస్టినీ వైబ్రేషన్ కంపల్సరీగా మనం టాలీ చేసుకోవాలి. మనకి తెలిసిందే సబ్జెక్ట్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదండి, కానీ మనకి తెలియంది చాలా ఉంది, తెలియంది చాలా ఉంది. ఈ తెలియని చాలాలో మనిషి జీవితాన్ని పొద్దున్న లేస్తే స్కూల్కి వెళ్తే అటెండెన్స్ పేరు, ఎవరన్నా మనల్ని సంబోధించాలంటే పేరు, పేరు మిమ్మల్ని అడ్రస్ చేయాలంటే పేరు, ఫలానా ఆయన మాట్లాడుతున్నారు అంటే పేరు, పేపర్లో రావాలంటే పేరు, ఫలానా వ్యక్తి ఎంటెక్ చేశారు అని పేరు, ఈ వ్యక్తికి ఇది ఇస్తున్నాము అనే పేరు, ఫలానా వ్యక్తి చారిటీ చేస్తున్నారని, ఇలా మనకి ప్రతి జీవితంలో దైనందిన పరంగా ఏమేం కావాలి,
ఒక ఐడెంటిటీ కోసం అనే దానికి మనం పేరు వాడుతున్నాం కదా, అందుకే పేర్లో బీజాక్షరం ఉంటుంది అంటాను. మన జీవితాన్ని నిర్దేశించే అనేక అంశాలలో ఈ బీజాక్షరం పాత్ర ఎంతైనా ఉంటుందండి. ప్రతి పేరు బీజాక్షర సహితమే, చైతన్య అందుకు మినహాయింపేం కాదు. చిన్న అంటారు అనొచ్చు, చిన్న చిన్ని ఏదైనా అనొచ్చండి, బట్ ఈసీ ఎవరికి రావాలి ఓకే ఇది మాత్రం రహస్యం ఉంది. సో పేరు ఎరిగి పేరు తెలుసుకుని పెట్టుకుంటే సి చాలా మంచిది, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.